ట్రైన్ వర్సెస్ ట్రీస్, మన ట్రైన్ తోటి పోటీనంట ట్రీస్ కి. చూద్దాం మరి రెండిట్లో ఏది గెలుస్తుందో. మాయ లేదు, మంత్రం లేదు, నిజంగా నీ డైనోసార్స్ గాల్లో ఉండిపోయినాయి అంటే. బా ఏ పడిపోయింది పడిపోయింది. హే ట్రైన్, నువ్వు నేను చిన్నప్పటి నుంచి మిత్రులమే కదా. ఈ ఒక్కసారికి ఈ ర్యాంప్ మీద వెళ్ళే ట్రైన్ వర్సెస్ ర్యాంప్ చూద్దాం ఈ రెండిట్లో ఏది విన్ అవుతుందో. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్బాక్స్ రవీంద్ర 3D న్యూ వీడియో. ఒక నిమిషం ఆగండి. అసలు ఏమన్నా క్రేజీ కామెంట్సా? ట్రైన్ వర్సెస్ ట్రీస్ అంటబ్బా, అలాగే ట్రైన్ వర్సెస్ ర్యాంప్ అంట. ఇదిలా ఉంటే ఊరినైనా బిల్డింగ్ స్పాన్ చేసి దాని మీద డైనోసార్స్ కూడా స్పాన్ చేయాలంట. ఇది మటుకి మామూలుగా ఉండదు గైస్. సో వీడియో ఎంత వరకు చూడండి. సో ఇంకెవరు లైక్ చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా తేజప్రో అయితే అడుగుతున్నాడు, బ్రో ట్రైన్ మీద ట్రీ స్పాన్ చేసి ఫార్వర్డ్ చేయి. ట్రైన్ వర్సెస్ ట్రీ కూడా వచ్చింది, అవన్నీ కూడా చూసేద్దామా? దానికోసం నేనైతే ముందుగా మొబైల్లో ఆర్జెస్ టూలో పని చేసి ట్రీస్ అయితే స్పాన్ చేస్తున్నాను. కాకపోతే ట్రైన్ మీద పడతలేదు, లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అఫ్ కోర్స్ ట్రీస్ అవన్నీ కూడా కిందే స్పాన్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే గైస్, మనకి ఒకటి రెండే కాదు, చాలా ట్రీస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 7 ట్రీస్ ఉంటాయి కదా, కుదిరితే వాటన్నింటి కూడా స్పాన్ చేయడానికి ట్రై చేద్దాం. సో T2 కూడా వచ్చేసింది. సింపుల్ గా మీరు ఆర్జెస్ టూలో పని చేసి ట్రీస్ కావాలంటే T1, బిల్డింగ్స్ కావాలంటే B1, హౌసెస్ కావాలంటే H1. సో ఈజీ అనమాట స్పాన్ చేసేవచ్చు. 7 దాకేమో అక్కడ స్పాన్ చేస్తాను, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్పాన్ చేద్దాం. వీటిని గుద్దుకుంటూ వెళ్తుందా లేదంటే అలా టచ్ అవ్వగానే ఆగిపోతుందా ట్రైన్, చూద్దామే. సో పెద్దవేది స్పాన్ చేద్దాం, ఒక 5. నార్మల్గా ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది, స్టార్టింగ్లో స్లోగా వెళ్ళినా ఆ తర్వాత మామూలుగా వెళ్ళదు. చూద్దాం ఏ ట్రీస్. ఆ ట్రైన్ ఆపేయండబ్బా మీరేనా? నాకు తెలిసి ఎక్కడో కొడుతుంది, బట్ ట్రై చేద్దాం, మన వాళ్ళు చెప్పారు కదా. సో అలా కొన్ని ట్రీస్ అయితే స్పాన్ చేస్తాను. అసలు జురాసిక్ పార్క్లో ఉన్నట్టుందబ్బా, మొత్తం కూడా ట్రీ స్పాన్ చేస్తే మామూలుగా ఉండదు. ఓకే, ఇంకా ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం గైస్. 320 తెలుసు కదా, సూపర్ జెట్ ప్యాక్. సో వచ్చేసి ఒకసారి ట్రైన్ పైకి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందా. చెట్లు అవన్నీ కూడా కరెక్ట్గా స్పాన్ చేసామో లేదో ఒకసారి చూద్దామే. పద వచ్చేసాను, కరెక్ట్గా ట్రైన్ మీద స్పాన్ అవ్వు. ఎస్, కరెక్ట్గా ల్యాండింగ్ అయితే బాగానే అయ్యాం అనుకుంటున్నాను. అమ్మయ్యా పర్లేదు, ఏ ఇది చూస్తుంటే ఏదో మనం తొప్పుల్లోకి వచ్చినట్టుందబ్బా. అయ్యో మర్చిపోయి, ఇన్ఫినిటీ ఎల్జీ కూడా యాక్టివేట్ చేయలేదు. అమ్మయ్యా, సో 40% వెళ్తుపోయింది. సోరే, ఇంకా ఏమాత్రం నడిచేయకుండా స్టార్ట్ చేద్దాం గాయ్స్. ఇంజన్ అయితే ఆన్ చేస్తాను, ఫార్వర్డ్ కూడా కొట్టేశాను. ఆహా, నేను అనుకున్నాను ఇరి తప్పుకు ట్రైన్ గుద్దేస్తుందిరా. వెళ్ళిపోయింది, చెట్టుల్లో నుంచి కూడా వెళ్ళిపోయింది ఈ ట్రైన్. నువ్వు చెట్టులో నుంచి వెళ్తావు, కావాలంటే ఆకాశంలో నుంచి కూడా వెళ్ళిపోతావు అబ్బా. బ్యాక్ రా. ఒకసారి అలా స్టేషన్ పై నుంచి కూడా చూద్దాం. నాకు తెలిసి ఈ ట్రైన్ ఈజీగా విన్ అవుతుంది, అఫ్ కోర్స్ విన్ అవుతుంది. బట్ ఎప్పుడైనా సరే నెక్స్ట్ అప్డేట్స్లో ఈ ట్రైన్ని బీట్ చేసి ఇది ఒక్కడైనా సరే వస్తే బాగుండు. నేను వాల్స్ని కూడా పెట్టి చూశాను, కానీ ఇక్కడ వాల్ కూడా గాల్లో ఉండిపోతుంది కదా స్పాన్ చేస్తే. సరే, ఇంకేం చేస్తాం, ఫార్వర్డ్ అయితే కొట్టేశాను. ఏ ట్రీస్, ఆ ట్రైన్ ప్లీజ్ ఆపేసేయండి. ఓకే, వచ్చేస్తుంది. ఇంత అక్కడలాగే, ఆహా ఇదేంటబ్బా స్టార్టింగ్లో డ్యాన్స్ వేస్తుంది. ఓకే వచ్చేసింది అనుకున్నా. ఎన్ని ట్రీస్ స్పాన్ చేసినా అలా లోపల నుంచి దూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది గైస్, దీంట్లో కూడా ఈసారి కూడా ట్రైనే గెలిచింది. నెక్స్ట్ నసీరుద్దీన్ బ్రో అయితే అడుగుతున్నాడు, బాలాజీ బ్రో మీత్ 1, ఒక్క B1 అంటే బిల్డింగ్ స్పాన్ చేసి దానిపైన 50, 51, 52, 53 డైనోస్ని స్పాన్ చేసి కిందకి వచ్చి మోడ్ ఆన్ చేసి పిస్టల్తో బిల్డింగ్ 1ని కాల్చు బ్రో, స్టార్ట్ అయిపోతాయి ప్లీజ్. ఓకే, నువ్వు అంతలా అడిగిన తర్వాత చేయకుండా ఉంటామా? ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీ కామెంట్ రాలేదని చెప్పేసి ఇదే ఒకటి గైస్. ఎందుకంటే నేను రాండంగా తీసేసుకుంటూ ఉన్నాను అనమాట, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీది కూడా తీసుకుంటాను. ఓకేనా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా దానికోసం ముందుగా తెలుసు కదా, B1 అంటే బిల్డింగ్ 1 అయితే స్పాన్ చేసేద్దాం. ఇంకెందుకు లేటు, స్పాన్ అయిపో. అయినా అసలు బిల్డింగ్ 1 అంటే ఎంత పెద్దగా ఉంటుందబ్బా, దాని మీద డైనోసార్స్ అవన్నీ స్పాన్ చేసి పిస్టల్తో పేల్చాలా? నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు, నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు ట్రై చేస్తుండరేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, జెట్ ప్యాక్ ఎందుకు, ఈసారి హెలికాప్టర్ తీసుకుందాం. తెలుసు కదా చీట్ కోడ్, 8300 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, అలాగే హెలికాప్టర్ కూడా స్పాన్ అయిపోతుంది. ఓకే, ఇంక తీరా లేట్ చేయకుండా తీసేసి పైకి వెళ్దాం. ఇదేమో చిన్న బిల్డింగా, ఆహా అన్నిటిలో కన్నా గేమ్ మొత్తంలో కన్నా ఈ బిల్డింగే కదా చాలా పెద్దది అని అనుకుంటున్నాను. సరే చూద్దాం, పైకి వెళ్దాం. వెళ్ళరా. ఓహో, దీనికి వచ్చేసాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి, లేదంటే కింద ఉంటాం. అమ్మయ్య సేఫ్గా పైకి అయితే వచ్చేసాను. 50 తెలుసు కదా వెలోసిరాప్టర్, ఇదైతే నార్మల్గా మూవ్ అవుతుంది బట్ ఇక్కడైతే మూవ్ అవడం లేదు నిజంగానే. నెక్స్ట్ వచ్చేసి 5-1, ఇదేంటో అందరికీ తెలుసు టీరెక్స్ నేను సార్. ఇప్పుడేమో అతి భయంకరమైన నిర్ణయం సార్, అంటే టీరెక్స్ కూడా చాలా డేంజర్. ఏ 5-3 కదా, 5-2. ఎస్, వచ్చేసింది స్పైనో, ఇది కూడా బాగుంటుంది. ఈ రెండింటికి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫైట్స్ కూడా పెట్టినాం, చూద్దాం ఆ తర్వాత అవన్నీ కూడా చూద్దాంలేండి. 5-3, ఇది వచ్చేసి అతి పెద్ద డైనోసార్ బ్రాకెట్ సారస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కిందకి వెళ్ళిపోయి
పిస్టల్తో పేల్చాలంట, అవేమో గాల్లోనే ఉండిపోతే మరి బిల్డింగ్? అమ్మో ఒకసారి ట్రై చేస్తే తెలిసిపోతుంది కదా, ఇంకా లేట్ చేయకుండా కిందకైతే వెళ్ళిపోదాం. అలా కిందకైతే వచ్చానులే కానీ అవి నాకు కనీసం కనిపించడం లేదబ్బా. ఏమోలే పిస్టల్ తీసుకొని ఇంకా షూట్ చేద్దాం, బిల్డింగ్ అయితే షూట్ చేయాలి కదా. ఓకే పిస్టల్ తీసుకున్నాను, 3 2 1 బూమ్. ఇదేంటబ్బా మ్యాజిక్కా? మాయ లేదు మంత్రం లేదు, ఆ డైనోసరస్ ఇంట బలానే గాల్లోనే ఉండిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే వాడిని షూట్ చేద్దామా? ఐడియా అదిరింది కదా, షూట్ చేద్దాం. కింద పడతాయా? నాకు తెలిసి కింద పడవేమో అని అనుకుంటున్నాను, చూద్దాం కింద పడతాయో లేదో. అందుకనే ముందు ఒకసారి జెట్ ప్యాక్ తీసుకొని వచ్చేసాను. అవి ఎలా ఉన్నాయి ఒక్కసారి? మనకి డైనోసార్ పెద్దది కదా, దాని మీద ల్యాండ్ అయి చూద్దాం. అలానే ఉంటే మటుకి ఆ వీ మొత్తం చూస్తానికి కూడా చాలా బాగుంటుందబ్బా. ఏ ప్లీజ్ సేఫ్గా దాని మీద ల్యాండ్ చేద్దాం. అమ్మయ్య కరెక్ట్గా మిడిల్లో పడ్డాం, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జిట్ అవుద్దాం. అయ్యా కింద పడిపోతున్నాం ఆటోమేటిక్గా, దాని మీద ఉండేటట్టు ఉంటే చాలా బాగుండేది కదా. బట్ ఏం చేస్తాం, అదేమో కింద పడిపోయాం. చా అక్కడ ఉంటే చూస్తానికి కూడా చాలా బాగుండేదబ్బా. అమ్మయ్యా మర్చి ఇన్ఫినిటీ ఎల్ చీట్ కోడ్ ఎప్పుడైనా సరే గైస్ ఇలా ఆన్ చేసి పెట్టుకోండి, లేదంటే కింద పడ్డామంటే అయిపోయేవాడిని. ఇప్పుడు రాకెట్ లాంచర్ తీసుకొని వాటిని వేసేద్దాం. 3 2 1 బూ, అయిపోయింది. పడిద్ది అనుకుంటున్నాను, ఆహా పడిపోయిందబ్బా. మిగతా అవి కూడా పడ్డట్టు ఉన్నాయి, స్పెయిన్ కూడా పడిపోయినట్టు ఉంది కదా, అలాగే చిన్న డైనోసార్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఇంకా అన్నీ పడిపోయినాయి. సో ఇది కూడా చాలా చాలా బాగుంది, ఇంకా లేట్ చేయకుండా మిగతావన్నీ కూడా చూసేద్దామా. నెక్స్ట్ వచ్చేసి బ్రో యూ కాల్ టు 777 సూపర్ బైక్ సో క్రేజీ. సో చాలామంది అడిగారు, అందుకే డుకాటి అనేది స్పాన్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈశ్వర్ బ్రో అయితే అడుగుతున్నాడు పోలీస్ స్టేషన్ కలర్ చేంజ్ బ్రో. ఎస్ చాలామంది ఇదే కామెంట్ చేశారు, నేను ఇంతవరకు వెళ్ళలేదు, అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఏ కలర్ మొత్తం మార్చేసా, ఇది చూస్తుంటే మన గుత్తంకాయ ఉంటుంది కదా, సో సేమ్ దాని కలర్ లాగే ఉంది. అదేంటి అదే అనుకుంటా. ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే ఒక ఐడియా అయితే వచ్చింది, ఎక్కువ ఏ కామెంట్స్కి లైక్స్ వస్తాయో ఆ కామెంట్స్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. సో చెప్పండి మీరు, అలాగైనా ఓకే, లేదంటే ర్యాండమ్గా నువ్వే తీసుకున్నా అంటే అలానే తీసేసుకుంటాను. ఓకే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు కలర్ నేను ఇంతలా మారుస్తానని అసలు అనుకోలేదబ్బా. మన వాళ్ళు నేను చూశాను ఒక 10 కామెంట్స్ 15 కామెంట్స్ దాకా ఇవే వచ్చేసాయి. ఒకసారి వీడియోలో కూడా చేద్దామని చెప్పేసి చూస్తే ఈ కలర్ కూడా చాలా బాగుంది. నార్మల్గా కలర్ చేంజ్ చేయలేమా? హౌస్ కలర్ ఒక రెడ్ అయితే టైప్ చేసి ఎంటర్ అయితే కూడా చేద్దాం. ఆర్జెస్ట్ టూల్లో ట్రై చేస్తాను నేనైతే. సో రెడ్ ఎంటర్. ఏ యాక్టివేట్ అయినట్టుంది కానీ వర్క్ అవ్వడం లేదు. ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే గైస్ వీళ్ళందరికీ కూడా స్టిక్ ఎమోస్ పెట్టేద్దాం. మనకి పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్టిక్ ఎమోస్ పెట్టేసి అందరినీ గాల్లోకి అయితే లేపేద్దామే. ఓకేనా? వినయ్ బ్రో అయితే అడుగుతున్నాడు అలా ట్రైన్కి ఎదురుగా మెగా ర్యాంప్ పెట్టు. ఆహా ఇదేదో అదిరిందిగా. నిజంగా ట్రైన్ ర్యాంప్ ఎక్కి ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా, సరే ఒకసారి ట్రై చేద్దాం. R1 ర్యాంప్ అయితే స్పాన్ అయిపోతుంది. ఆర్జెస్ టూల్ ఓపెన్ చేసి R1 అని చెప్పేసి టైప్ చేస్తే ర్యాంప్ అయితే వచ్చేసి అడు తిరిగింది. మరేం పర్వాలేదు, మోడర్న్ యాక్టివేట్ చేసి మనకి ఎటు కావాలనుకుంటే అడు తిప్పుకోవచ్చు. సో యాక్టివేట్ చేశాను, ఆర్జిఎస్ మోడర్న్ అయితే యాక్టివేట్ అయిపోయింది. తిరిగా ఏమో తిరుగు. ఎస్ ఇక్కడైతే బాగానే ఉంటుంది, ఎందుకంటే చివరిది కదా. పర్ఫెక్ట్ గైస్, చాలా బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు పైకెక్కి నిజంగా నాకు ఇప్పుడు ఇంకో ఐడియా కూడా వచ్చేసింది, ఎందుకంటే నార్మల్గా వస్తే ఉంటుంది మధ్యలో గ్యాస్ ట్యాంక్స్ ఫ్యూల్ ట్యాంక్స్ అవన్నీ కూడా పెడితేనే కదా ఆ మజా అంతా కూడా వచ్చేది. ఒకసారి పైకి వెళ్ళైతే ఎక్కు చూద్దాం. ఆహా అదిరింది, పెట్టేశాను గైస్, చాలా పెట్టేశాను. ఇంకా ఇంజిన్ ఆన్ చేశాను, అలాగే ఫార్వర్డ్ కూడా కొట్టేశాను. 3 2 1 ఉరే తప్పురా ప్లీజ్ రా, లేదంటే నువ్వు కూడా అయిపోతావు. అమ్మయ్య ఆడైతే వెళ్ళిపోతున్నాడు, చూద్దాం గైస్ పైనుంచి వెళ్తుందా లేదంటే కింద నుంచి అలా ట్రాక్స్ మీద వెళ్ళిపోతుందా. ఏ ట్రైన్ దీని మీద వెళ్ళొచ్చు కదప్పా. ఆహా అవన్నీ కూడా చూడండి అబ్బా, ఇలా పీలిపోతున్నాయో. ఈసారి ఇంకా పెద్దగా చాలా పెద్ద ఎత్తులో చేద్దాం. ఆహా దీపావళి చూస్తుంటే దీపావళి అప్పుడే వచ్చినట్టే ఉంది. ఇది కూడా బాగుంది గైస్, నెక్స్ట్ టైం చూడండి. నేను మామూలుగా చేయను, ఆ ఫీల్ ట్యాంక్స్ అవన్నీ కూడా చాలా పెడతాను. సో ఇప్పటితో ఇంతవరకు అయితే ఎంజాయ్ చేద్దామే. అండ్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సో ఇది గైస్ వీడియో అయితే ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రేపటి వీడియో కలుద్దామే. బాయ్ బాయ్.